दत्तात्रेय समारंभम स्वप्रकाशानंद मध्यमं अमृतानंद पर्यंतं वंदे श्री गुरु परंपरा श्री गुरुभ्यो नमः अंदर की नमस्कार। मनं एप्पुडु प्रकृति अनि मात्लाडुकुंटू उंटां, असलु प्रकृति एवरि स्वरूपमु अनि चूसिनप्पुडु మనం ఎప్పుడైనా లక్ష్మీ అష్టోత్తరంలో ప్రకృతి అయిన మహానే మొదలు పెడతారంటే ఆవిడ ప్రకృతి యొక్క స్వరూపం అనమాట. ఎలా ప్రకృతి స్వరూపం అయింది అమ్మ అని అన్నప్పుడు మహాలక్ష్మీదేవి ఎప్పుడూ ఏం చేస్తూ ఉంటుందిట అంటే మనకి వనరుల్ని ప్రసాదిస్తూ ఉంటుంది. వనరులు అంటే ఏంటి అంటే రీసోర్సెస్ ఇస్తూ ఉంటుందిట. ఆ రీసోర్సెస్తో మనం ఏం చేయాలి అంటే ఏంటంటే మన లైఫ్ని స్టార్ట్ చేయాలి అంటే మనకి బోల్డ్ అని అంటే ఏంటంటే మనకి అంటే మన లైఫ్ని విజయవంతం చేసుకోవడానికి సరిపడా రీసోర్సులు అన్నీ ఇస్తూ ఉంటుందిట మన హృదయస్థానంలో ఉండి. అది అసలు రీసోర్స్ వస్తుంది అని తెలుసుకునే శక్తి ఎవరిస్తారు అంటే మళ్ళీ ప్రకృతి స్వరూపమే. అది ఎవరు అంటే మహాకాళీదేవిట. ఆ మహాకాళీదేవి ఎక్కడుంటుంది అంటే కుండలిని శక్తి రూపంలో మూలాధార స్వాధిష్టాన చక్రంలో పార్వతీదేవిలా ఉంటుందిట. అందుకే చూడండి ఏమని చెప్తున్నారు ఏంటి అని అంటే గణాంబ గుహ్యకారాజ్య కోమలాంగి గురుప్రియ అంటే ఏంటి అంటే గణాంబ. ఆ గణాంబ అంటే ఏంటి గణాలన్నిటికీ అంబ. ఇక్కడ మనకు వచ్చిన ట్రబుల్ ఏమిటి అని అంటే ప్రతి పార్ట్ మనకు పనిచేస్తాం చూడండి అంటే ఏంటంటే అది అర్థం చే అంటే ఇది ఇది అని అర్థం చేసుకునే శక్తి మాత్రం మనకు లేదు. ఎందువల్ల అంటే అక్కడ ఆ అమ్మ కుండలిని శక్తి రూపంలో పడుకునుంది మూలాధారంలో. ఆ పడుకునున్న పార్వతీదేవిని ఏంటి అంటే మన ఉపాసన ద్వారా ఎప్పుడైతే లేపుతున్నామో అంటే ఏంటి అంటే ఇక్కడ శ్రీవిద్యా ఉపాసనలో లలితాదేవికి ఎప్పుడైతే ఉపాసన మొదలుపెట్టామో అక్కడున్న కుండలిని అనే శక్తి పార్వతీ అమ్మవారు ఆ గౌరీదేవి ఎప్పుడైతే పైకి లేస్తుందో లేచినప్పుడు అప్పుడు లక్ష్మి లక్ష్మీ స్వరూపం కింద మారి మనకు అసలు ఏ రీసోర్సెస్ వస్తున్నాయంటే మనం ఎదగడానికి మనకు అసలు ఏం వస్తున్నాయి అని చెప్పి తెలుసుకుని ఈ సృష్టిలో ఏది కూడా అగౌరవపరచవలసింది లేదు ప్రతీది గౌరవించాల్సింది అంటే ఏంటంటే మనకు వచ్చే ప్రతీదీ కూడా మనం ఎదగడానికి ఉపయోగపడేదేట. ఇప్పుడు సపోజ్ చూడండి అది మనకి ఫస్ట్ చెడ్డగా అనిపిస్తుంది అనిపించింది కదా అని మనం వదిలేసాం అనుకోండి తర్వాత ఏదో మంచి జరుగుతుంది అంటే ఏంటి అంటే నాకు నేను అనుకున్నట్టు వస్తే అది మంచి అనుకుంటాం నేను అనుకున్నట్టు రాకపోతే చెడు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ కుండలిని అనే శక్తి పార్వతీ రూపంలో ఎప్పుడైతే పైకి లేస్తుందో అప్పుడు మనకి ఆ లక్ష్మి అనే ఆవిడ ఇచ్చే అంటే ఏంటంటే ఆవిడ ఇచ్చే వనరు ఏంటో అర్థమవుతుందిట. ఆ వనరుతో ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అంటే ఏంటి అంటే ఆ వనరుల్ని ఎప్పుడైతే స్వీకరించడం మొదలు పెడతామో దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు. ఆవిడిచ్చి ప్రతి వనరుని స్వీకరించి ముందుకు వెళ్ళడం మొదలు పెడతామో అప్పుడు జ్ఞాన రూపంలో సరస్వతీదేవి కింద అమ్మవారు వస్తుందిట. వచ్చి ఏం చేస్తుంది అంటే మనం ఏం చేస్తున్నాము అన్నదాన్ని మనం చెప్పగలిగే స్థితి ఏదైతే ఉందో అంటే ఏంటి అంటే ఇక్కడ సరస్వతీదేవి ఏం చేస్తుంది అంటే అసలు మనం ఇప్పుడు మనం ఒక పని చేయడం వేరే విజయవంతం అవ్వాలి అంటే ఆ పని చేయడం ఒకటే కాదు ఆ చేస్తున్న దాన్ని అసలు మనం ఎందుకు చేస్తున్నాము అన్నది చెప్పగలిగే స్థితి ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ ఆ స్థితి ఎవరిస్తారు అంటే వాక్ రూపంలో సరస్వతి అమ్మవారు ఇస్తారట. ఎప్పుడైతే మీరు వచ్చిన ప్రతిదాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు వచ్చిన దాన్ని లక్ష్మీ రూపంలో యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు యాక్సెప్ట్ చేసిన దాన్ని జ్ఞానం రూపంలో చెప్పగలుగుతున్నారు ఈ మూడు ఎప్పుడైతే వచ్చాయో వీటినే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులను కూడా అంటారు. ఈ మూడు ఎప్పుడైతే వచ్చాయో అదే ఏంటిట అంటే మన ఎదుగుదలకు కారణం. ఎప్పుడైతే మనం ఎదగడం మొదలెట్టామో ఆటోమేటిక్గా మనిషిలో వచ్చేది ఏంటి అంటే దైవత్వము అన్నది వస్తుందిట. ఎందుకంటే మనం ఏ పని చేసినా సరే డెడికేటెడ్గా చేయడము అన్నది ఎప్పుడైతే వస్తుందో అదే దేవుడి యొక్క లక్షణం. ఆ దేవత యొక్క లక్షణమే ఇక్కడ చండీ కింద మారుతుంది. అంటే చూడండి ఎంతో అందంగా అంటే ఉపాసనలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. మనకు ప్రకృతి ఇస్తున్న ప్రతిదాన్ని అంటే ఏంటంటే మన ముందుకు ఏది వచ్చినా సరే అది మనకు వనరే అదొక్కటి మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే అంటే వనరేమో లక్ష్మిస్తే దాన్ని తెలుసుకునే శక్తి ఏమో పార్వతిస్తే దాన్ని మళ్ళీ
మనం చేసే శక్తి అంటే ఏంటి, ఆ చేసే ఆ పని అంటే ఏంటంటే దాన్ని మ్యానిఫెస్ట్ అంటారు. ఆ మ్యానిఫెస్ట్ చేసే స్థితి సరస్వతిస్తే అప్పుడు మనం పూర్తిగా ఆ వర్క్తో మింగిల్, అంటే ఏంటంటే ఆ వర్క్తో కలిసిపోయి దాన్నే తాదాత్మ్యం చెందడం అంటారు. ఆ అర్క్కి అంటే మీరు చేస్తున్న పనికి మీకు తేడా లేని స్థితి ఏదైతే ఉందో అదే ముగ్గురమ్మల పైన ఉన్నమ్మ ఆ లలిత యొక్క స్వరూపం. అందరూ ఆ లలిత యొక్క స్వరూపాన్ని తెలుసుకుని లలితల్లా మారాలి. మీకు వచ్చిన ప్రతి దాన్ని అంటే ప్రతి చిన్న విషయాన్ని యూజ్ చేసుకుని పైకి ఎదిగే స్థితి రావాలి. ఇవన్నీ రావాలి అంటే తప్పకుండా సాధన చేయాలి. అందరూ శ్రీ విద్యోపాసకులై సాధన చేసి లలితల్లా మారాలి అని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం.